మనం ఈ సామెతే వినే ఉంటాం, తంతే గారెల బుట్లో పడ్డట్టు అని. టాంజీనియాలో గనులు తవ్వే శానిన్యూ లైజర్ అనే ఒక వ్యక్తికి సరిగ్గా ఇలాగే జరిగింది. టాంజీనియాలో గనులు తవ్వే ఒక చిన్నపాటి మైనర్ జీవితం రాత్రికి రాత్రి మారిపోయింది. తన జీవితంలోనే కాదు, తన దేశంలోనే అత్యంత విలువైన గని అతడికి దొరికింది. శానిన్యూ లైజర్కు రెండు పెద్ద టాంజనైట్ స్టోన్స్ దొరికాయి. ఇవి రెండూ కలిపి 15 కిలోల బరువు ఉంటాయి. ఈ టాంజనైట్ రాళ్ళు ఈ భూమి మీదే అత్యంత అరుదైన మరియు విలువైన ఖనిజాల్లో ఒకటి. అందుకే అతడికి వీటి ద్వారా $34 లక్షల ఆదాయం లభించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 25 కోట్ల రూపాయలు అన్నమాట. టాంజీనియా గనుల మంత్రిత్వ శాఖ అతడికి ఈ డబ్బు అందించడంతో రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు. అసలు ఈ టాంజనైట్ రాళ్ళకి ఇంత విలువ ఎందుకు? ఎందుకంటే ఈ టాంజనైట్ కేవలం ఉత్తర టాంజీనియాలో మాత్రమే దొరుకుతుంది. ఉంగరాలు, నెక్లెస్లు, బ్రాస్లెట్లు వంటి నగల్లో ఉపయోగించే రత్నాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. భూమి మీద అత్యంత అరుదుగా లభించే రత్నాల్లో ఇదొకటి. రాబోయే 20 ఏళ్లలో ఈ రత్నాల సరఫరా పూర్తిగా అంతరించిపోతుందని స్థానిక భౌగోళిక శాస్త్రవేత్త ఒకరు చెప్తున్నారు. ఈ విలువైన శిల ఆకర్షణ దీనిలోని ఆకుపచ్చ, ఎరుపు రంగులతో సహా విభిన్న వర్ణాల్లో ఉంటుంది. ఎంత అరుదైన శిల అనే దాన్ని బట్టి దీని విలువను నిర్ధారిస్తారు. శిల రంగు ఎంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది.